इयाला मुख्यमंत्री अधिकारिक निवासानी प्रारंभिस्ते आपकोले कालेश्वरम प्रारंभिस्ते आपकोले कानी तेलंगाणा उद्यम सदर्भंगा इक्कड अयगारुलु उन्नारेमो आंध्र अयगारुलकु आडंबराले एक्कुव తెలంగాణ అయ్యగారులకు నిష్టెక్కువ అన్నాడు. మరి ఇయాల తెలంగాణలో ఒక్క అయ్యగారు కూడా లేడానే కాళేశ్వరం ప్రారంభించడానికి యాదగిరి గుట్ట గుడి కడితే వాళ్ళే ఆర్కిటెక్టు ఆనంద్ సాయి ఆ పక్క ఆయనే నీకు వాస్తు చూస్తాయని ఆ పక్క ఆయనే నీకు మూటలు మోసేటోళ్ళు ఆ పక్కోలే నువ్వు నీళ్ళు నీళ్ళు ఇచ్చేది ఆ పక్కోలకే. మరి మరి ఉద్యమం ఎందుకు ఇంగ ఆయన మళ్ళీ ఇంకో సూత్రీకరించిన భేషజాలు భేషణులు లేవని. మరి సంకనాకనికి తెలంగాణ ఉద్యమం అన్నవా? భేషజాలు లేకపోయా భేషణులు లేకపోయా అక్కడిది ఇక్కడ అలయబలయ చేసుకోవచ్చు అనుకుంటే ఆ తల్లెలు ఈ తల్లెల కలుపుకొని తినొచ్చు అంటున్నావు ఇప్పుడు. మరి ఇంకా తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నది? సంపింది ఎందుకు 1200 మందిని? నీ చేతులారా పొట్టన పెట్టుకున్నావు కదా 1200 మందిని. నీ కళ్ళ ముందల నిప్పు కనికలై ఎలిగినరు కదా వాళ్ళందరూ. వాళ్ళేం రాజ్యాలు ఏలాలనుకోలేదే, రాజకీయంగా ఉన్నోళ్ళు కాదే. ఈ రాష్ట్రం రావాలి, తెలంగాణ ప్రజలు బాగుపడాలని నిప్పు కనికలై భగభగ మండి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నింపాదిగా వాళ్ళ శవాల పునాదుల మీద నువ్వు అధికారంలోకి ఎక్కి ఇవాళ భేషజాలు లేవు, భేషజులు లేవు. ఇవాళ మనం అలయబలయ చేసుకోవాలి, ఆ పక్కన రతనాల సీమ చేస్తాను నువ్వు మాట్లాడుతున్నావు. అంటే ఉద్యమం సందర్భంగా ఏం చెప్పిండు, 6 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినాక ఏం చెప్తుండే అనేది ఈ రెండింటిని పోల్చి చెప్తున్నా నేను. నేను చెప్తున్నది ఏది కూడా నా మాట కాదు. 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చెప్పిందేంది, 6 సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా ఆయన వెలగబెట్టిందేంది అనేది రెండింటిని ఒక తరాజులేసి తూకం చేసి తెలంగాణ సమాజానికి సమాజం ముందర నేను పెడుతున్న కేసీఆర్ ఎంత మోసగాడో. తెలంగాణ ఉద్యమం జరిగింది స్వేచ్ఛ సామాజిక న్యాయం స్వయం పాలన కోసం తెలంగాణ జరిగింది ఉద్యమం. నీళ్ళు నిధులు నియామకాలు నీ కుటుంబం కోసం కాదు. ఇవాళ స్వేచ్ఛ లేదు, నిర్బంధాలు జరుగుతున్నాయి. ఎవరు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదు, చూపించే పరిస్థితి లేదు, రాసే పరిస్థితి లేదు. తెలంగాణ సమాజంలో ఎవరు ప్రజల యొక్క హక్కుల కోసం స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదు. ఇక సామాజిక న్యాయం అంటే ఎట్లుంటుందో కూడా తెలియదు. సామాజిక న్యాయం అంటే ఆయన ఏమనుకుంటున్నా అంటే ఆయన సామాజిక వర్గానికి అన్ని పదవులు ఇస్తే న్యాయం చేసినట్టు అనుకుంటుండు. కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మంత్రి, హరీష్ రావు మంత్రి, ఎర్రబల్లి దయాకర్రావు మంత్రి, వినోద్రావుకు మంత్రి హోదా, కవితమ్మకి ఎమ్మెల్సీ, నరసింహరావుకు సీఎం పేసి, ప్రభాకర్ రావుకి ఇంటెలిజెన్స్ ఐసి, కిషన్ రావు గారికి, వేణుగోపాలరావు గారికి, నరసింహరావు గారికి, వెంకటేశ్వరరావు గారికి, శ్యాంప్రసాద్ రావు గారికి, మురళీధరరావు గారికి, రవీందర్ రావు గారికి, జూపల్లి కృష్ణారావు ఒకడు కాలగర్భంలో కలిపారు ప్రజలు, సంతోష్ రావు గారికి మా మిత్రుడిగా నేను కొన్ని రావులు ఎన్ని రావుల గురించి చెప్పాలి, ప్రజలకు మాత్రం ఏం రావట్లేదు. చెప్పుని మీరు చెప్పు, తెలంగాణ సమాజం ఆలోచించారు. ఇవాళ నేను 2-3 రోజులలో లిస్టు రిలీజ్ చేయబోతున్నా. తెలంగాణ సమాజంలో 20 ఏళ్ల కింద రిటైర్ అయిపోయిన వాళ్ళను కూడా ఆయన సామాజిక వర్గాన్ని తిరిగి తీసుకొచ్చి ప్రభుత్వంలో ప్రత్యక్ష హోదాలో నియామకాలు చేసిండు. ఇవాళ ఎస్ఐ నుంచి మొదలు పెడితే ఐపీఎస్ వరకు ప్రతి శాఖలో కీలకమైన పదవిలో 20 ఏళ్ళ బతుకుంటే చాలు, ప్రభుత్వంలో ఎప్పుడో ఒకప్పుడు ఉద్యోగం వెలగబెడితే చాలు, వాడిని తీసుకొచ్చి తిరిగి ప్రభుత్వంలో కీలకమైన హోదాలలో నియామకాలు చేసిండు. తొందరలోనే ఆ లిస్టు కూడా బయట పెడతా. సర్వీసులో ఉన్న వాళ్లకు పోస్టులు ఇవ్వకుండా పక్కన పెట్టి రిటైర్ అయిపోయిన కేసీఆర్ బంధువులకు 100ల కొద్ది తీసుకొచ్చి చాలా కీలకమైన పదవులు ఇవాళ కట్టబెట్టిండు. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది గీళ్ల కోసమా అని నేను అడుగుతున్నా. ఇంతకోసమా 1200 మంది చచ్చిపోయి ఇంత ఉద్యమం జరిగి ఎన్నో త్యాగాలకు పార్టీ నష్టాలకు వచ్చేయాలి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఎవరి పాలైంది తెలంగాణ అని నేను అడుగుతున్నా. ఇలా చెప్పుకుంటే వెళ్తే ఎంతసేపు చెప్పినా కూడా తెలంగాణ బాధలు 6 సంవత్సరాలల్లా ఎన్ని చెప్పినా కూడా తక్కువనే. కాబట్టి మిత్రులారా, మీరు ఒక్కసారి విశ్లేషణ చేయండి, ఆలోచన చేయండి. ఇవాళ తెలంగాణ సమాజం అప్రమత్తతో మేల్కోవాల్సిన అవసరం ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.